శాస్త్ర సాంకేతిక ఫలితాలు రైతులకు చేరే విధంగా కృషి చేయాలని గుంటూరు వేదికగా ప్రారంభమైన 6వ అఖిల భారత యువజన కాంగ్రెస్ సదస్సు సూచించింది. పరిశోధనల ఫలితాలతో రెట్టింపు దిగుబడులు సాధించి ఆహార భద్రత సాధించాలని ఆకాంక్షించింది. ఆకలి బాధలకు నిత్య హరిత విప్లవమే సరైన పరిష్కారమని డాక్టర్ స్వామినాథన్ స్పష్టం చేశారు. వ్యవసాయ రంగ సవాళ్లను అధిగమించేలా పనిచేయాలని యువ శాస్త్రవేత్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేదికగా 6వ అఖిల భారత యువ శాస్త్ర సమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త పద్మవిభూషణ్ ఎంఎస్ స్వామినాథన్, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు, గుంటూరు లోక్సభ సభ్యుడు గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, జీవి ఆంజనేయులు, కోన రఘుపతి, ఇతర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. పరిశోధనల ప్రగతితోనే వ్యవసాయోత్పత్తుల సామర్థ్యం పెరుగుతుందని ఎంఎస్ స్వామినాథన్ తెలిపారు. అయితే పరిశోధనలు పట్టాలెక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని చెప్పారు. The green revolution was criticized by saying that there are problems of environment, over-exploitation of the groundwater, salinization of soil, more and more application of pesticides and so on. So I coined a term over 30 years ago called evergreen revolution. World requires 50% more rice in 2030 than in 2004. Securing food for all and forever will be possible only if the evergreen revolution pathway is adopted. That is increase in productivity in perpetuity. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న శాస్త్ర పరిజ్ఞానాన్ని రైతులకు అందించి తద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇందులో భాగంగా ఎక్రిసాట్ తదితర సంస్థలతో ఒప్పందాలు చేసుకుని భూసారాన్ని పరిరక్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొని అది రైతులకు చేరవేయాలనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. దానికి అనుగుణంగానే ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈరోజు ఇక్రిసాట్ తోటి కూడా ఒక ఒప్పందం చేసుకున్నాం. స్వామినాథన్ సిఫార్సులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా ఫామ్ మెకనైజేషన్ లో ఈరోజు 50% నుంచి 75% వరకు కూడా సబ్సిడీ ఇస్తున్నాం. ఆహార ఆకలి సమస్యలను సమర్థంగా ఎదుర్కొనే దిశగా యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడమే జాతీయ యువ కాంగ్రెస్ ఉద్దేశమని విద్యా నిపుణులు పేర్కొన్నారు. వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్యార్థులు ఆయా సమస్యలపై పరిశోధనా పత్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ఆహార ఉత్పత్తి అదేవిధంగా ఆహార సమస్యని మనం ఏ విధంగా ఎదుర్కొని ముఖ్యంగా ఈ హంగర్కి సంబంధించినటువంటి మాల్ న్యూట్రిషన్ కానీ అదేవిధంగా మరి ఈ గ్రోత్ పిల్లల్లో గ్రోత్ లేకపోవటం కానీ అదేవిధంగా చైల్డ్ మార్టాలిటీ కానీ ఇలాంటి అంశాలని ఏ విధంగా మనం శాస్త్ర విజ్ఞానం ద్వారా ఎదుర్కోగలుగుతాము, పరిష్కారాలని ఏ విధంగా పొందగలుగుతాం అనేటువంటి చర్చలు ఇక్కడ జరుగుతాయని ఆశించడం జరిగింది. నేటి సమావేశంలో ఎంఎస్ స్వామినాథన్ రైతులతో ముఖాముఖి సంభాషించనున్నారు. వారి సమస్యలు వ్యవసాయ స్థితిగతులపై చర్చిస్తారు.